నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు మెదక్ జిల్లా వ్యాప్తంగా దీపాలు వెలిగించి 9 నిమిషాల పాటు దీపాల కాంతిలో నిల్చొని ఈ మాయదారి కరోనా వ్యాధిని తరిమి కొట్టాలని ప్రజలందరూ ఐక్యతను చాటి చెప్పారు. ప్రభుత్వం తలపెట్టిన లాక్డౌన్కి సహకరించి తమ ఇంట్లో ఉండి స్వీయ నియంత్రణ పాటించాలని, ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తున్న సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు ప్రజలు. ఈరోజు మన ప్రధానమంత్రి గారు తలపెట్టినటువంటి లాక్డౌన్ కార్యక్రమం కరోనా నిర్మూలన సందర్భంగా ఈరోజు ద్వీపాలు వెలిగించి చీకట్లో ఉన్నా కూడా మనం ఒంటరిగా లేమనే ధైర్యాన్ని చెప్పడమే. అలాగే మహబూబ్ నగర్ ఏనుకొండ రెడ్ క్రాస్ అనాథాశ్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ నటరాజు అనాథ విద్యార్థులతో కలిసి దీపాలను వెలిగించారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలంలో ఉన్న మార్కెట్లో మార్కెట్ యజమానుల ముందు మీటర్ దూరంలో ఎలాంటి డబ్బా ఆకారంలో గుర్తులు కనిపించడం లేదు. మార్కెట్లో మాస్కులు ధరించకుండా ప్రజలు ఒకరిని ఒకరు తగులుకుంటూ గుంపులు గుంపులుగా వెళ్తున్నారు. బతుకమ్మ న్యూస్, నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండల్ మార్కెట్లో మనం ఉన్నాం. మార్కెట్లో విచ్చలివిడిగా పబ్లిక్ తిరుగుతూ ఉన్నారు. ఒక్కరికి కూడా మాస్కులు లేవు. వారికి కేటాయించిన స్థలాల్లో కూడా ఉండకుండా విచ్చలివిడిగా తిరుగుతూ ఉన్నారు. మనం చూస్తున్నాం మార్కెట్లో ఏ విధంగా ఉన్నారు, ఏ విధంగా వారు ఇష్టానుసారంగా మార్కెట్ వ్యాపారులు కానీ కొనుగోలు చేసేవారు కానీ విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నారు. ఈ మార్కెట్లో ఎవరు కూడా ఈ కరోనా వైరస్ గురించి కూడా భయం లేకుండా ఎవరు ఏ విధంగా ఉన్నారో తెలియకుండా అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేసే విధంగా ఈ మార్కెట్ ఉన్నట్టు మనం చూస్తున్నాం. బతుకమ్మ న్యూస్, భీమల్ మండల్, నిజామాబాద్ జిల్లా. ఓకే, ఇదో మందిని రామగుండం కార్పొరేషన్ పరిధి 22వ డివిజన్ క్రషర్ నగర్లోని ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను మీడియా దృష్టికి తీసుకొచ్చారు. కరోనా వ్యాధి వల్ల లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రజాప్రతినిధులు కానీ స్థానిక కార్పొరేటర్ కానీ వైద్య బృందం సందర్శించిన దాఖలాలు లేవని, ప్రభుత్వం ప్రకటించిన ఉచిత రేషన్ బియ్యం కూడా ఇంతవరకు అందలేదని, మున్సిపల్ సిబ్బంది కూడా ఇంతవరకు ఎటువంటి రక్షణ చర్యలు చేపట్టలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే కాలనీని సందర్శించి కరోనా వ్యాధి ప్రబలకుండా తగిన చర్యలు చేపట్టాలని క్రషర్ నగర్కు చెందిన కాలనీ వాసులు కోరుతున్నారు. పెద్దలకి అందరికీ నమస్కారం. మాది బీఫారం గడ్డ, ప్రసాద్ నగర్, ఎంఆర్ఓ ఆఫీస్ అపోజిట్లో ఉంటాం. మాకు ఇక్కడ ఎటువంటి మాకు ఎవరు ఏ సహాయం చేసేటోళ్ళు ఎవరు లేరు. ప్రతి ఊరిలో, ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెల్లో కూడా అన్ని సహాయాలు చేస్తున్నారు. కానీ మాది అంతా ఇక్కడ కూటకూలి చేసే కూటగట్టి లేక చాలా అవసరం పడుతుంది. కరోనా వచ్చిన కానీ ఎవరికి పని లేవు. ఇక్కడ ఉండేవాళ్ళంతా లేబర్లే. పనికెళ్తా ఎక్కడితే కానీ డొక్కాడదు, పనికెళ్తే కానీ డబ్బులు రావు. మాకు బియ్యం ఇచ్చే దిక్కు లేరు. వెళ్తే ఈవేళ కాదు, రేపు కాదు, ఎల్లుండి అంటున్నారు. సరే, మాకు ఎటువంటి బియ్యం కానీ డబ్బు కానీ ఏ ఒక్క సహాయం కూడా ఎవరు చేయలేదు. ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడికి వచ్చి చూసే దిక్కు లేరు. అయ్యా, దయచేసి మీ అందరికీ ముఖ్యం నమస్కారం చేసి చెప్తున్నా. మీరు దయచేసి దీపావళి గడ్డకు వచ్చి మా యొక్క కష్ట సుఖాలు తెలుసుకోవాలి కాబట్టి కోరుతున్నాను. మాది క్రషర్ నగర్, బీఫోరోజ్ గడ్డ, ఎంఆర్ ఆఫీస్కి ఎదురుగా ఉంటాం మేము. ఎప్పుడు ఏ విషయంలో చూసినా ఏ ఒక్క ఏ రాజకీయ నాయకులు కానీ ఎవరు కానీ ఏ విషయంలో మమ్మల్ని పట్టించుకోరు. ఈ ఏరియాని ఒక్కదాన్నే మరి తెల్లారులైతే ప్రభుత్వం చెప్పినట్టు మేము ఇంట్లోకి వెళ్ళి వెళ్ళకుండా జాగ్రత్తగా ఇంట్లో ఉండండి అంటారు. మరి మాకు తినడానికి తిండి ఎట్లా? మేము తెల్లారులైతే పని చేస్తేనే మాకు రెక్కడితేనే ఇంత డొక్క ఆడుతుంది. అట్లాంటిది మా ఇంట్లో పిల్లలు ఉన్నాం, మేము ఉన్నాం, మాకు ఇంట్లో తిండికి లేవు, బియ్యం లేవు, ఏం లేవు. మరి అవన్నీ ప్రభుత్వం అయితే చూడాలి కదా. ఏం చూడకుండా మాకు నెల నెల ఇప్పుడు 6 కిలోలు పోసేది, 12 కిలోలు పోస్తున్నారు. అది కూడా వాయిదాలే పెడతారు. మళ్ళీ తినడానికి కూరగాయలు లేవు, ఏం లేవు. మరి ఈ యొక్క ఏరియాని మాత్రం ఎవరు పట్టించుకుంటలేరు.
అటు ఎమ్మెల్యే కానీ ఇటు ఎవరు కానీ ఎవరు పట్టించుకోకపోతే మరి మేము బతకడం ఎలా? మరి ఈ కరోనా విరణ మాకు తెలుసో తెలియకుండా ఈ కరోనా వస్తుంది. ఒకవేళ మాకు తెలిసి కూడా మా పిల్లల్ని ఉపవాసం పెట్టుకొని మేము చంపుకోలేం కదా. మా ఏరియాని కూడా కొంచెం ఇంత వెలుగులోకి తీసుకురండి. మా ఏరియాకి కూడా ఇంత ఎవరు ఒకరు దాతలు ఇంత ఏదైనా దానం చేయాలి. కానీ ఇట్లా మరి ఇంత ఘోరంగా చేస్తే ఎట్లా? పిల్లలం ఉన్నాం, పెద్దలం ఉన్నాం, భర్త లేని వాళ్ళు ఉన్నారు, ముండబొడ్లు ఉన్నారు, ప్రతి ఒక్కరు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, చాతగానోళ్ళు, ఒక్కొక్క ఇంటికి ముగ్గురం నలుగురం పిల్లలం ఉన్నాం. పనులు లేవు, ఏం లేవు, లేకపోతే కాదు వీధు ఎవరు చెయ్యాలంటే మాకు తాకుతే తాకింది. కానీ మేము పనులకు వెళ్ళాయని అట్లనైనా బతుకుతాం. చేస్తే ఆ సహాయమైనా చేయండి, లేకపోతే ఈ లాక్డౌన్ అయినా తీసేసి మేము మా దారి మేము చూసుకుంటాం. మీరు చేయనప్పుడు ఇప్పుడు మీరు పెడితేనే కదా మేము తిని బతకేది. మీరు పెట్టకపోతే ఇంకా మా చేతనైనా సహాయమైనా మేము చేసుకోవాలి కదా. రెండిట్లో ఏదో ఒకటి చేయండి. ప్రతి ఒక్కరికి పేరు పేరున నరేంద్ర మోడీ గారు చెప్పిన మాటని మేము పాటిస్తున్నాం, కేసీఆర్ చెప్పిన మాటని మేము పాటిస్తున్నాం. పోని మన కోసమే చేస్తాను కదా అని మా అందరి కోసం వాళ్ళు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచిదే. కాకపోతే మాకు తెలిసి మా పిల్లలు ఆకలితో ఉంటారు, మరి అదే ఎవరు చూస్తారు? ఎవరైనా వచ్చి సహాయం చేస్తేనే కదా. ఎవరికి ఎవరు రాకుండా సహాయం చేయకుంటుంటే ఇక మేము ఆకలితో అలమడించి చనిపోలేగా. మేము పెద్దలు అంటే ఆకలితో నెలలు ఉండగలుగుతాం, వారం ఉండగలుగుతాం, పిల్లలు ఉండలేరు కదా. అందరికీ ప్రతి ఒక్కరికి ఈ న్యూస్ ఎక్కడ దాకా పోతే ప్రతి ఒక్కళ్ళు కొంచెం స్పందించాలి ప్లీజ్. మా ఏరియా అందరి తరపు నుంచి పేరు పేరున ప్రతి ఒక్క రాజకీయలో నాయకులకు పేరు పేరున దండాలు పెడతాన్నాం. కానీ ఈ ఒక్క సహకారం అయితే వేయాలి మా ఏరియాకు. పెద్దపల్లి జిల్లా రామగుండం గోదావరి ఖనిపట్నంలో రెడ్ బెల్ మోగుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత 10 రోజులుగా లాక్డౌన్ అమలు చేస్తున్న తరుణంలోనే పెద్దపల్లి జిల్లాలోని పారిశ్రామిక ప్రాంతమైన గోదావరి ఖనిలో గత 2 రోజుల క్రిందట తొలిసారిగా కరోనా వైరస్ పాజిటివ్ రాగా ఆదివారం నాడు 2వ పాజిటివ్ నమోదైంది. గోదావరి ఖని పట్నంలోని జిఎం కాలనీకి చెందిన 23 సంవత్సరాల యువకుడు కరోనా వైరస్ సోకినట్లుగా వైద్య శాఖ అధికారులు ప్రకటించారు. యువకుడు, అతని కుటుంబ సభ్యులు, అతని స్నేహితులను ఆదివారం రోజు హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో ఐసోలేషన్ కేంద్రాలకు తరలించినట్లుగా అధికారులు తెలిపారు. గద్వాల పట్టణంలో కరోనా నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో గల క్వారంటైన్ సెంటర్లో డాక్టర్లకు మరియు సిబ్బందికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రొటెక్షన్ కిట్లను పంపిణీ చేశారు. గద్వాల ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా బాధితులకు మరియు ఇటిక్యాల క్వారంటైన్ సెంటర్లో చికిత్స పొందుతున్న కరోనా బాధితులకు సిబ్బందికి పౌష్టికాహారం అందజేశారు. M95 అన్ని కూడా
ఇలా ఎవరైనా 3 లక్షలు విలువైనవి ఈరోజు సత్యాడి గారు అదేవిధంగా తిమ్మారెడ్డి అదేవిధంగా ధర్మారెడ్డి అందరూ కూడా కలిసి ఈ 3 లక్షల విలువైన వస్తువులు హాస్పిటల్కి ఇవ్వడం జరిగింది. ఫ్యాన్లు వాటర్ క్యాన్స్ అన్నీ కూడా ఈరోజు అందరు డాక్టర్ ముందుకు వచ్చి కరోనాని మారదోలే విధంగా మా వంతు మేము కృషి చేస్తాం, మేము కూడా మేము ఫైనాన్షియల్గా కొంత సపోర్ట్ చేస్తామని అందరు కూడా ఈరోజు ముందుకు రావడం జరిగింది. కొంతమంది అంటే మంచాలు కానీ అవి కూడా లేవు, బీజీ సెంటర్లో క్వారంటైన్ కొత్తగా ఓపెన్ చేయాలని కలెక్టర్ గారు ఎప్పుడో చెప్పడం జరిగింది. అదేవిధంగా అక్కడ మంచాలు ఫెసిలిటీస్ ఏవి లేవు, దానికి కూడా దాతలు ముందుకు రావడం జరిగింది. అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయడానికి అందరూ కూడా దాతలు పెద్ద ఎత్తున ముందుకు రావడం చాలా సంతోషం. ఎందుకంటే వాళ్ళకి దాతలకి అందరు కూడా ప్రత్యేక పూజ కృతజ్ఞత చెప్తాం తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ తరఫున. అదేవిధంగా ఎవరు ఏది సాయం చేయాలనుకున్నా చాలామంది మొన్న ఎగ్స్కి సంబంధించిన గుడ్లు కూడా అందరు కూడా సలాము, మరి వాళ్ళ పౌల్ట్రీ ఫార్మ్స్ కూడా ఎగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. డైలీ ఈ క్వారంటైన్లో ఉన్న అందరు కూడా ఎగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. పండ్లు కూడా కొంతమంది రైతులు తిమ్మారెడ్డి ధర్మారెడ్డి సత్యారాయణ పండ్లు కానీ అవి కూడా పంపడం జరుగుతుంది. అవి కాకుండా 3 లక్షల విలువైన వస్తువులు తెప్పించడం జరిగింది. ఇట్లా ఇదే విధంగా చాలామంది కూడా ముందుకు రావడం జరుగుతుంది. అలా అందరు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ఎటువంటి వసతులు కూడా ఆరోగ్యం బాగా ఉన్న కరోనా సంబంధించిన వ్యక్తులకు ఏదైనా కరోనా వచ్చే అనుమానం ఉన్న వ్యక్తులకు అన్ని రకాలుగా వాళ్ళ ఈరోజు టీఆర్ఎస్ పార్టీ తప్ప అందరినీ ఆదుకుంటాం. ఖచ్చితంగా వారికి అన్ని విటమిన్ సంబంధించి అన్ని విటమిన్ మంచి ఫుడ్ పెట్టి వాళ్ళ మంచి అన్ని రకాలుగా ఫ్రూట్స్ కానీ వాళ్ళకి ఎటువంటి ఫ్రూట్స్ తినాలి ఎటువంటి వస్తువులు తినాలని అనే విధంగా వెక్స్ కానీ మంచి డైట్ మంచి డైట్ ఇచ్చే విధంగా డైట్కి సంబంధించిన అన్ని వస్తువులు ఇవ్వడం జరుగుతుంది. డాక్టర్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. అన్ని రకాలుగా ప్రభుత్వం ఈరోజు దేశం ప్రపంచంలో అన్ని ప్రతిసారి రావడం వల్ల అన్ని హాస్పిటల్కి సంబంధించిన కొన్ని వస్తువులు గౌన్స్ కానీ అవి కూడా అవైలబిలిటీ లేవడం గవర్నమెంట్ సప్లై కూడా చేయలేకపోతుంది. అందుకొరకే అందరు దాతల ద్వారా తెప్పించడం జరిగింది. మళ్ళీ గౌన్స్ అన్నీ కూడా డిస్పోజబుల్ ఒక్కసారి వాటిని కూడా తీసేసే విధంగా ఏదైనా మళ్ళీ వేరే వాళ్ళకి రావడం అనే ఉద్దేశం డిస్పోజబుల్ చేయడం జరిగింది. ఒక్కొక్క కిట్ అది 1200 రూపీస్ కిట్టు మళ్ళీ ఇప్పటికి మొన్న కొన్ని ఇవ్వడమే ఇప్పుడు కొన్ని ఇవ్వడమే రేపు మళ్ళీ భవిష్యత్తులో రేపు 2-3 డేస్లో మళ్ళీ కూడా కొన్ని అవి కూడా కిట్లు ప్రాబ్లం ఉన్నాయి. ఇలా అవి 2 డేస్లో మళ్ళీ కొన్ని వస్తాయి. ఈ హాస్పిటల్లో అన్ని రకాలుగా అన్ని వస్తువులు ఏర్పాటు చేసే బాధ్యత మాకు ఉంది. ఖచ్చితంగా అన్నీ కూడా డాక్టర్లకు ఎటువంటి సదుపాయాలు కానీ కల్పిస్తూ మనం టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు అండగా నిలబడాలి. జగిత్యాల జిల్లా కొడుమ్యాల మండలంలోని చొప్పదండి నియోజకవర్గం పాస్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు పేద పాస్టర్లకు సన్నబియ్యం నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చొప్పదండి క్రిస్టియన్ అసోసియేషన్ అధ్యక్షుడు అబ్రహం మాట్లాడుతూ, మేమంతా ప్రభుత్వ ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని ప్రతి చర్చి బంద్ చేసి లాక్డౌన్ పాటిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొడిమ్యాల మండలం 2వ వార్డు మెంబర్ దుబ్బాక రాధ, ఈపాల్ తదితరులు పాల్గొన్నారు. డోనర్స్ మేము కూడా అడుగుతా ఉన్నాం, అంటే చొప్పదండి నియోజకవర్గ క్రిస్టియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కొంతమంది డోనర్స్ని అడుగుతూ ఉన్నాం. సేవకులకు సహాయం చేయాలి, పేద క్రైస్తవులకు సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో అడుగుతూ ఉన్నాం. వారు కూడా కొంతమంది ముందుకు వస్తూ ఉన్నారు, దాన్ని బట్టి సంతోషం వ్యక్తపరుస్తూ ఉన్నాం. ఒక చిన్న మాట అండి, ఏమనుకోవద్దు. ఆ జనాలలో ప్రజలలో ఒక అపోహ ఉంది, వీళ్ళకు విదేశాల నుంచి ఫండ్స్ వస్తాయి, ఈ విదేశాల నుంచి వచ్చే ఫండ్సే మరి దీని ద్వారా వీళ్ళు చాలా ధనవంతులు అవుతారు, వాళ్ళకి వీళ్ళకి సహాయం చేస్తారంటారు, ఇది నిజమే అంటారా మీరు? అది మీరు అన్నారు ఒక మాట అపోహ అని, అది అపోహ మాత్రమే. విదేశాల నుంచి ఫండ్ వచ్చేది అనేది అది అబద్ధంతో కూడినటువంటి మాట. ఎందుకనంటే ఈరోజు విదేశాల నుంచి ఫండ్ వస్తే మేము ఇట్లా సహాయం చేయాల్సిన అవసరం లేదు, మేము డోనర్స్ని అడగాల్సిన అవసరం మాకు అంతకంటే కూడా లేదు. ఎవరికి వాళ్ళకి అకౌంట్లో డబ్బులు వచ్చేది హాయిగా ఎంజాయ్ చేస్తూ వాళ్ళు ఇంట్లో తినుకుంటూ కూర్చుంటూ ఉండేవాళ్ళు. అంటే మీ చర్చిలలో ఇతర పనులు చేసుకుంటూ డోనర్స్ కొంచెం ఆర్థికంగా ఉన్నల ద్వారా మీరు ఈ విధంగా సామాజిక కార్యక్రమాలు చేయడానికి ముందు
మెదక్ జిల్లా టేక్మాల్ మండలం తంపులూరు గ్రామం తాజుహద్దీన్ అనే వ్యక్తి నాగసానిపల్లి గ్రామంలో 4 రోజుల కిందట ఢిల్లీకి వెళ్ళి వచ్చిన వ్యక్తి మన్సూర్ను కలవటం జరిగిందని అనుమానంతో గ్రామంలో తాజుద్దీన్ అతనితో పాటు 3 వ్యక్తులను ఎంఆర్ఓ గ్రేసీభాయ్ వైద్యాధికారులు ఇందిరా 14 రోజుల వరకు గృహ నిర్బంధంలో పెట్టారు. ఈరోజు తంపులూరు గ్రామానికి వచ్చి మన్సూర్కి టెస్ట్ చేశారు. కరోనా నెగిటివ్ వచ్చిందని ఎంఆర్ఓ గ్రేసీభాయ్ వైద్యాధికారి ఇందిరా తెలియజేశారు. పక్క రాష్ట్రాల నుంచి కానీ ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఒక అనుమానంతో మాత్రమే హోమ్ క్వారంటైన్లో పెట్టడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఈ సమయోద్దీనికి మేము ఎవరమీ పాజిటివ్ ఉందని డాక్టర్స్ కూడా ఎవరు నిర్ధారించలేదు. అతనికి ఎలాంటి సిమ్టమ్స్ కూడా లేవు. కాకపోతే అతన్ని వేరే వ్యక్తి వచ్చి కలిశాడనే ఉద్దేశంతో హోమ్ క్వారంటైన్లో ఉంచారు. అతనికి ఇప్పటికే ఆల్రెడీ 5 రోజులు గడిచింది. మరి ఇప్పటివరకు ఎలాంటి సిమ్టమ్స్ లేవని మరి వైద్య సిబ్బంది చెప్పడం జరిగింది. మిగిలిన గడువు కూడా మరి వాళ్ళు హోమ్ క్వారంటైన్లో ఉండాలని వైద్య సిబ్బంది తెలిపారు. కాబట్టి వాళ్ళు చెప్పిన ప్రకారం వాళ్ళ గడువులోపు హోమ్ క్వారంటైన్లో ఉండడము అది మన యొక్క ధర్మము. దానికి మండలంలో కానీ పక్క గ్రామాల్లో కానీ ఉన్న ప్రజలందరూ కూడా దాన్ని వేరే విధంగా మీరు ఆలోచించొద్దు. వాళ్ళని ఎక్కడా రావద్దని అనడం కూడా కరెక్ట్ కాదు. అతనికి ఏమీ నెగిటివ్గా అది పాజిటివ్ కేసు అని ఎవరు నిర్ధారణ చేయలేదు. అతనికి సమయోద్దీన్ అతనికి ఎలాంటి సిమ్టమ్స్ కూడా లేవు ప్రస్తుతం. కాబట్టి ఆ విలేజ్లో అతను గడువు పూర్తయ్యే వరకు అతను ఇల్లు వదిలి రావద్దని వైద్య సిబ్బంది చెప్పిన ప్రకారం అతను క్వారంటైన్ టైం అంతా ఇంట్లోనే ఉండవలసిందిగా తెలిపినారు. మరి దాన్ని పాటిస్తూ మరి పక్క ఉన్న విలేజర్లు కానీ ఆ గ్రామస్తులు కానీ వాళ్ళకి సహకరించాలి. వాళ్ళకి కావాల్సిన నిత్యావసరాలు కూడా మా సిబ్బంది ద్వారా మా విఆర్ఏలు విఆర్ఓల ద్వారా మేము అన్నీ పంపించడం జరుగుతుంది. కాబట్టి దీన్ని అన్యదా మండలంలో ఉన్న ప్రజలందరూ అన్యదా భావించకూడదు. మరి ఎలాంటి సిమ్టమ్స్ లేని వ్యక్తిని ఎవరు కూడా దాన్ని ఎక్కువగా చేసి మాట్లాడకూడదు. కాబట్టి వాళ్ళ నిత్యావసర సరుకులకి గ్రామం హోమ్ క్వారంటైన్లో ఉన్నవాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరైనా తమ తమ నిత్యావసర సరుకులు సింగిల్గా ఒక్కొక్కళ్ళు వచ్చి తీసుకోవచ్చు. మరి షాపులకు కూడా వచ్చి వాళ్ళ అవసరాన్ని మించి ఎక్కువ మంది రాకూడదు ఎవరైనా కూడా. ఇది మండలం మొత్తం అందరికీ చెప్పబడిన విషయం. అది దాన్ని ఏమీ ఖాళీగా ఉన్నవాళ్ళు పని లేకుండా దాన్ని వైరల్ చేయొద్దాం అనవసరంగా. ఆ బాబుకి ఇప్పటివరకు ఎలాంటి సింటమ్స్ లేవు కాబట్టి వాళ్ళకి కావలసిన అన్ని సహకారాలు మరి మా నుంచి అందుతాయి అని చెప్పి ఈ పత్రికా సముఖంగా నేను తెలుపుతున్నాను. ఆర్సీపురం మయూరి నగర్లో ఇద్దరికి కరోనా సోకిందని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఆర్సీపురం మయూరి నగర్లో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారిని ప్రైవేట్ ఆసుపత్రి నుంచి గాంధీకి తరలిస్తామని అన్నారు. పాజిటివ్ కేసు వచ్చిన వారిని వారితో సన్నిహితంగా ఉన్నవారిని గుర్తించి ఐసోలేషన్కు పంపుతామని అన్నారు. ప్రజలు ఎవరూ ఇండ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరించారు. కరోనాపై స్థానికులకు మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, కలెక్టర్ హనుమంతరావు పాల్గొన్నారు. రెండు కరోనా పాజిటివ్ కేసులు రావడం జరిగింది. శ్రీయోధన్ రెడ్డి గారని వారికి నిన్న ఉదయం పాజిటివ్ వచ్చింది. వారి కుమారుడు హరీష్ రెడ్డి గారికి కూడా నిన్న సాయంత్రం పాజిటివ్ వచ్చినటువంటి నేపథ్యంలో ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఏర్పాట్లు, తగిన జాగ్రత్తలు, రక్షణ చర్యలు ఒకసారి పరిశీలించడం జరిగింది. ప్రాంత ప్రజలకు కూడా ఒక విశ్వాసాన్ని, ఒక ధైర్యాన్ని కల్పించడం కోసం ఈ ప్రాంతంలో వచ్చాం. అయితే ఈ ప్రైమరీ కాంటాక్ట్స్ అన్నీ కూడా వెంటనే శాంపుల్స్ తీసుకోవాలని చెప్పాం. ఎందుకంటే తండ్రి కొడుకు వచ్చింది కనుక వారి వైఫ్ కానీ, ఇంట్లో పనిచేసే పని మనిషి కానీ, ఇతర కుటుంబ సభ్యులందరికీ కూడా వెంటనే టెస్టులు తీసుకొని వాటిని కూడా పరీక్షకు పంపాలని చెప్పి జిహెచ్ఎంసీ అధికారులను ఆదేశించడం జరిగింది. ఈ చుట్టూ కూడా ఒక కార్డన్ చేసేసి ప్రతి ఇంటింటికి కూడా వెళ్ళి వైద్య పరీక్షలు చేయండి. ఏవైనా కరోనా లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు ఉంటే వెంటనే వారిని కూడా ఐసోలేషన్ వార్డుకు తరలించాలని చెప్పి జిహెచ్ఎంసీ, హెల్త్ డిపార్ట్మెంట్, జిల్లా కలెక్టర్ గారికి కూడా ఆదేశించడం జరిగింది. ముఖ్య
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు లాక్డౌన్ నేపథ్యంలో రైతులు తమ పంటలు నష్టపోకుండా ప్రభుత్వం ప్రణాళిక ప్రకారమే పంటలను కొనుగోలు చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆయా రైతులు పండించిన పంటల కోత ప్రకారమే కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. కేంద్రాల వారీగా ధాన్యం అమ్మకానికి వ్యవసాయ అధికారుల ద్వారా కూపన్లు జారీ చేస్తున్నామని వెల్లడించారు. సోమవారం వనపర్తి జిల్లా రేవల్లి, గోపాలపేట, పెద్దమందడి, ఖిల్లా గణపురం, చావనపర్తి మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల పంటలను కొనుగోలు చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 7077 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లుగా మంత్రి తెలిపారు. కొనుగోలు కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైనాయి. ఎక్కడెక్కడైతే ముందుగా రోహిణికార్తె తుకాలు నాటుకోవడం జరిగిందో అవన్నీ కూడా కోతలకు వచ్చినాయి. ప్రభుత్వం ఏదైతే నిర్దేశిత కార్యక్రమం ఇచ్చిందో, ప్రణాళిక ఇచ్చిందో, దాని ప్రకారంగానే రైతాంగం కొనుగోలు కేంద్రాలకు వరి తీసుకురావాలని చెప్పినాం. అదే పద్ధతిలో తీసుకొస్తున్నారు. వాళ్ళకి ఇక్కడ ఉండేటువంటి ఏఈఓ కానీ ఇతర సంబంధిత శాఖలకు సంబంధించిన ఉద్యోగులు కానీ అందరూ ఉండి సమన్వయపరుచుకొని రైతులకు వరుస క్రమంలో వాళ్లకు కూపన్లు ఇస్తారు. ఆ కూపన్లు తీసుకొచ్చినటువంటి వాళ్ళ యొక్క వివరాలు మొత్తం నమోదు చేసుకుంటారు. తూకాలు అయిపోయిన తర్వాత వాళ్లకు బ్యాంకులలో వాళ్ళ డబ్బు వాళ్ళకి పడుతుంది. కొంత సమయం తీసుకొని ప్రభుత్వం వేస్తుంది. ఈ మాట చెప్పడం జరిగింది. రైతులకు కూడా విషయం తెలుసు. మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం 2 కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎంపీల వేతనాల్లో 7 పాటు 30% కోత విధించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఎంపీల వేతనాలు, అలవెన్సెస్, పెన్షన్లలో ఈ కోత ఉంటుందంటూ ఒక ఆర్డినెన్స్ తెచ్చింది. ఈ మేరకు 1954 చట్టాన్ని సవరించింది. అదేవిధంగా ఎంపీలకు ఇచ్చే లాట్స్ను రద్దు చేస్తూ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేబినెట్ నిర్ణయాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి జవదేకర్ సోమవారం నాడు మీడియాకు వెల్లడించారు. కరోనా నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితిని ఒక సామాజిక బాధ్యతగా భావిస్తూ తమ వేతనాల్లోనూ కోతకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని చెప్పారు. 2 ఎంపీ లాట్స్ మొత్తంగా వచ్చే 7900 కోట్లతో ఒక నిధిని ఏర్పాటు చేస్తామని జవదేకర్ తెలిపారు. ఇంపార్టెంట్ అండ్ మైల్ స్టోన్ డిసిజన్స్ హావ్ బీన్ టేకెన్ బికాజ్ ఆల్ ఎంపీస్ వేర్ ఫీలింగ్, ఆల్ మినిస్టర్స్ వేర్ ఫీలింగ్, ప్రైమ్ మినిస్టర్ హిమ్సెల్ఫ్, ఎవ్రీబడి వాంటెడ్ టు స్టార్ట్ చారిటీ బిగిన్స్ అట్ హోమ్. So it should start from self, and therefore we have decided for an ordinance because it's a legal requirement, because it's a law under which we get our salary, and therefore that law needs to be amended. So there will be 30% cut in the salaries of Prime Minister, of ministers, of members of parliament for the whole year of 2021. So for 12 months this will take place. And second, in a second decision, the MP LAD, because many parliament members had given their MP LADs for this work, so instead of piecemeal, a comprehensive decision has been taken to suspend the MP LAD, that is local area development fund of members of parliament will be suspended. సూర్యాపేట జిల్లాలోని జాజిరెడ్డిగూడెం మండలంలో 108 ఉద్యోగిగా విధులు నిర్వహిస్తూ గ్రామంలో పీఎంపీగా ప్రాక్టీస్ చేస్తున్న తంగెళ్ల నిరంజన్పై గుర్తు తెలియని దుండగులు హత్యాయత్నం చేశారు. ఈ దాడిలో నిరంజన్ తీవ్రంగా గాయపడ్డారు. తలకు, మెడపై కత్తిపోట్లు పట్టడంతో తీవ్ర రక్తస్రావం కావడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. Thank you.
ఇంతటితో వార్తల సమాప్తం. నమస్కారం.